ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. 2020 శనియోగం ఈ శీర్షిక కింద కర్కాటక రాశి జాతకులకి ఈ శనియోగ సంచారం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 6వ స్థానంలో సంచారం చేసే శని 2020 జనవరి 24వ తేదీ ఉదయం 9:57 సప్తమ స్థానం 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సో 7వ స్థానంలోకి ప్రవేశించిన శని అక్కడ 2023వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ సాయంత్రం 6:04 వరకు ఉంటాడు. చాలా లెంగ్తీ పీరియడ్ అంటే 2 సంవత్సరాల 11 నెలల 24 రోజుల 8 గంటల 7 నిమిషాలు అన్నమాట. 5-6 రోజులు తక్కువగా 3 ఇయర్స్ 3 సంవత్సరాలు 36 నెలల పాటు 7వ స్థానంలో ఆయన ఉంటాడా అమ్మో అనుకుంటారు. ఇక్కడ నేను చెప్పే విషయాలు కొద్దిగా ఆలకించండి. 7వ స్థానంలో ఆయన ఏమీ అనుకూలతలను ఇవ్వడు. ఆయన అనుకూలత ఇచ్చేది 3 స్థానాలు, వాటి పేర్లే 3వ స్థానం 6వ స్థానం 11వ స్థానం. కానీ ఇప్పుడు ఇది 7వ స్థానం ప్రవేశించాడు అంటే మైనస్ ఉంది రిజల్ట్. కానీ ప్రవేశించిన తర్వాత ఆయన అక్కడ కూర్చొని సమయంలో ప్రత్యేక వేషధారణ మూర్తిత్వం అంటారు, ఆ మూర్తిత్వాన్ని బట్టి మైనస్ ఒకసారి ప్లస్ అవుతుంటుంది, ప్లస్ ఒకసారి మైనస్ అవుతుంది, తారుమారు అవుతుంటాయి. కనుక దాన్ని మనం తీసుకోవాలి. సో ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత అంటే 7వ స్థానం వెళ్ళిన తర్వాత ఆయన యొక్క మూర్తిత్వాన్ని మనం పరిశీలిస్తే తామ్రమూర్తి అని తేలిపోయింది. తామ్రమూర్తి అంటే అది మైనస్సే. ఇంతకు ప్లస్ మూర్తులు ఏమిటి పేర్లు అనుకోవచ్చు, సువర్ణమూర్తి, రజతమూర్తి ప్లస్ రూపాలు, తామ్రమూర్తి లోహమూర్తి మైనస్ రూపాలు. కానీ ఇప్పుడు మీకు తామ్రమూర్తి మైనస్ రూపం, ఆయన ప్రవేశమే ఒక మైనస్సు, ఆ తర్వాత ఆయన రూపమే మైనస్సు, అంటే డబుల్ మైనస్లో ఉన్నారు కర్కాటక రాశి జాతకులు. అంటే 24వ తేదీ నుంచి 2023 జనవరి దాకా అలాగే ఉంది. కనుక ఇప్పుడు ప్రత్యేకంగా సంవత్సరం రిజల్ట్స్ మాత్రం చెబుతున్నా, ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. ఇలాగా ఈయన వ్యతిరేకతను అందిస్తూ ఉన్నాడనుకో మనకు, ఈ వ్యతిరేకతలు వన్ బై వన్ వస్తున్నటువంటి సమయంలో అవి ఆగాలి అంటే ఏదో ఒక అడ్డు తగలాలి అంతే కదా. అది ఆగాలంటే మధ్య ఏదో ఒక అడ్డుపడాలి, అన్నీ రైల్వే గేట్ లాగా అడ్డుపడాలి మనం చెప్పుకుంటున్నాం గత వీడియోల్లో. ఇప్పుడు దాన్నే జ్యోతిష పరిభాషలో వేధ అంటారు. కనుక కర్కాటక రాశి జాతకులకి ఈ 2020 డిసెంబర్ 31 వరకే ఫలితాలు చెబుతున్నా కనుక ఈ సమయంలో డబుల్ మైనస్లో ఉన్నారు కనుక ఏదన్నా వేధలు వస్తే బాగుండు అని మీరు అనుకుంటున్న తరుణంలో వేధలు ఉన్నాయా అని మనం పరిశీలిస్తే ఎక్కడా వేధలు లేవు. సో ఇది డబుల్ మైనస్గానే 2020 డిసెంబర్ 31 దాకా కొనసాగించాలి. తర్వాత వీడియోల్లో వస్తాయి 2021-22 ఆ వివరాలు ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఎప్పుడైతే వేధలు లేవో మీరు నీరసపడిపోతారు. కానీ మీరు దిగులు చెందకండి, చక్కని పరిహారాలతోటి రేపు ఫిబ్రవరి శివరాత్రి తర్వాత మంచి వీడియోని అందించబోతున్నా. అయితే ఈ డబుల్ మైనస్గా ఉంది కదా, ఎక్కడ మైనస్సు అని మీరు అనుకోవచ్చు. కనుక ఆ వివరాలు చెప్తా. భార్యాభర్తలుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, కలహాల జోలికి వెళ్ళవద్దు. ఫస్ట్ పాయింట్. ఇక వివాహం చేసుకొని ముహూర్తాలు పెట్టుకుని వివాహం చేసుకుంటున్న వారు కూడా సరదాగానే గడపండే తప్ప మీరే గొప్పని ఎదుటి వ్యక్తి వద్దకు వద్దు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అలాగే ఏదో కసుబుసులాడుతుంటారు కొంతమంది దంపతులు, నాకు అక్కర్లా నువ్వు అక్కర్లా విడాకులు ఇచ్చేసా ఇట్లా అంటారు. ఆ అమ్మాయి కూడా అలాగే ఉంటుంది, నీతో నేను భరాయించలేనయ్యా విడాకులు ఇచ్చేస్తాను, ఇలాగ మాట్లాడేవారు ఉంటారు. అలాగ మాట్లాడేవారు తరచుగా మాటల్ని అనద్దు, పక్కన పెట్టేయండి. ఆ విధంగా తరచుగా అంటే తథాస్తు అనేస్తాడు ఆయన పెద్ద ఆయన. అందుచేత భార్యాభర్తలుగా ఉన్నవారు కలహాల జోలికి వెళ్ళకండి, ప్రశాంతంగా ఉండండి. దీంతోపాటు భార్య కానీ భర్త కానీ వారికి ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఏదన్నా ఉంటే డాక్టర్కి చూపించుకోవడం కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వ్యాపార భాగస్వాములు ఉంటారు, ఇవి జీవిత భాగస్వాములు భార్యాభర్త. అలాగే వ్యాపారం చేసేవారు వారికి పార్ట్నర్స్ ఉంటారు. కనుక పార్ట్నర్స్ మధ్య ఎక్కడా కూడా గొడవలు లేకుండా గడిబిడి లేకుండా
ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చిందంటే వాటిని ఏదో ప్రకారంగా వెంటనే పరిష్కారం చేసుకుని ప్రయత్నం చేయండి. మరి అబ్బాయి మనకేంటిరా ఇక్కడ ఏదో లెక్క తప్పు వచ్చినట్టుంది, నిన్ననే చూశాను దీన్ని లెక్కను ఈరోజు మనం కంప్లీట్ చేద్దాము, మళ్ళీ రేపు నుండి వాయిదా వద్దు అని చెప్పేసి కొన్ని మంచిగానే కూర్చొని దాన్ని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకోండి. అలాగే భార్యాభర్తలకు ఉన్నవారు ఏంటంటే చిన్న విషయం ఏదైనా సమస్య వచ్చింది, మనస్పర్ధ వచ్చింది, మనస్పర్ధ రాగానే వెంటనే సూట్ కేసు పెట్టుకొని పుట్టింటికి వెళ్ళేవారు ఉంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు, స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇలాంటి వద్దు, వాటి వల్ల మీకే సమస్యలు. కనుక మీరు హడావిడిగా ఈ విధంగా పుట్టింటికి వెళ్ళారనుకో బిడ్డల సంగతి ఏంటి? కనుక అలాంటి ఆలోచన మనసులోకి రానివద్దు, అంతా అనుకూలతలు వస్తాయి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెప్పంటే ఆశ్చర్యపోతారు. మీకు ఏదైనా ఒక చిన్నపాటి మైనస్ కనుక భార్యాభర్తలు వచ్చిందనుకో మనస్పర్ధ వస్తుంది, కానీ పరోక్షంగా అది మంచికే అవుతుంది. ఎందుకు అవుతుంది మంచికి మీరు అనొచ్చు. సమస్య వస్తుంది, అర్థం చేసుకోలేరు ముందు, తర్వాత కూర్చుంటారు పెద్ద మనుషుల సమక్షంలో లేక ఏదో ప్రకారంగా కూర్చుంటారు, కూర్చొని ఆ సమస్యని పరిష్కారం చేసుకుంటారు, అంతా అయిపోతుంది నీట్గా. ఓ ఇక పైన మనం ఎప్పుడు కూడా ఇలా మాట్లాడకూడదు, సరదాగా ఉండాలి. ఏదైనా కొంతవరకు ఏదైనా సమస్య వచ్చిందంటే అంతా మన మంచికే వచ్చింది అనుకోవాలి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా చక్కటి అనుకూలతలు పొందటం కోసంగా ఫిబ్రవరి నెలలో ఈ కర్కాటక రాశి జాతకులు 2020 శని యోగం కర్కాటక రాశి వారికి రెమెడీ అనేటువంటి రీతిలో ఒక వీడియోని అందించబోతున్నాను. ఆ వీడియో కూడా చూసి దానికి తగినటువంటి పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి, దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. నమస్కారం.